శైవ క్షేత్రమైనటువంటి కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో మహోత్సవాలలో ప్రతి ఏడాది అంటే దాదాపుగా 2015 నుంచి వరుసగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ మేడ్చల్ జిల్లా అలాగే మున్నూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి మున్నూరు కాపు కీసర మండల సభ్యులు కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ ఇక్కడ ప్రజల సౌకర్యార్థం వాళ్ళ కనీసం కడుపు నిండా భోజనం పెట్టి భక్తుల దాహార్తిని ఏది వాళ్ళ ఆకలిని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ తీన్మార్ మల్లన్నగా క్యూ న్యూస్గా అనేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ క్రీడాకారుల కోసం క్రీడాకారుల భవిష్యత్ క్రీడాకారులకు బలీయంగా ఉండాలని చెప్పి ఇవాళ మున్నూరు కాపులంతా ముందుకు రావడం చాలా సంతోషకరం. మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి మున్నూరు కాపు మిత్రులందరికీ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా కీసర మండలంలో వెరీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి మున్నూరు కాపు సంఘం సభ్యులందరికీ శుభాభినందనలు. అలాగే మరి వచ్చేసారి కూడా మరింత ఎక్కువ స్థాయిలో ఈ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రజలందరికీ ఈరోజే కాదు వెనకటి నుంచి కూడా ఊర్లను కాపు కాస్తూ ఊర్లో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలకు మనము అన్నం పెడుతూ సాదుకుంటూ వచ్చినాం. ఇవాళ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక వచ్చేసారి నుంచి ఖచ్చితంగా అధికారికంగా కొంత చేయాల్సి ఉంటుంది, అది చేసి చూపెడతాం. ఇక్కడ వచ్చేసారి నుంచి శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలే కాదు, ఎక్కడ ఏడ 10 మంది కూడినా అక్కడ మున్నూరు కాపు బిడ్డలు ఉంటారు, వాళ్ళకు కావలసిన సౌకర్యాలు చేస్తారని చెప్పి నేను మా కుటుంబ సభ్యులందరి తరపున తెలియజేస్తా ఉన్నా. జై మల్లన్న, జై మల్లన్న నాయకత్వం, జై మున్నూరు కాపు. ఇక బ్రహ్మోత్సవాలలో ఖచ్చితంగా ఈ స్వామివారి సేవలో మా కుటుంబ సభ్యులంతా నిమగ్నమై ప్రజలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా తమ కాపు కాస్తారని చెప్పి నేను విశ్వాసంతో ఉన్నాను.